మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి తనకు పరిచర్య చేయుటకు తనకు పరిచర్య చేయుటకు నిన్నేర్పరచుకొనెను దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి పవిత్రమైన హృదయముతో శుద్ధ మనస్సుతోను అందరు పడాల పవిత్రమైన హృదయముతో శుద్ధ మనస్సుతోను దేవుని సన్నిధిలో నిలుచుండి ధూపము వేయుటకు దేవుని సన్నిధిలో నిలుచుండి ధూపము వేయుటకు నిన్నేర్పరచుకొనెను దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి అశ్రద్ధ వలన శాపము నాష్టం నిన్నో పొందితిరి అశ్రద్ధ వలన శాపము నాష్టం నిన్నో పొందితిరి ఆసక్తితో మీరు పరిచర్య చేసి దీవెనలు పొందుడి పరిచర్య చేసి దీవెనలు పొందుడి దీవెనలు పొందుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి జగత్తు పునాది వేయక ముందే నిన్నేర్పరచుకొనెను జగత్తు పునాది వేయక ముందే నిన్నేర్పరచుకొనెను నిన్నేర్పరచుకొనెను దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా
జరిగించి దేవుని గణపరచుడి మన పూర్వకముగా జరిగించి దేవుని గణపరచుడి దేవుని గణపరచుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి అందరు పాడాలి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి వాణి వాణి క్రియలా చొప్పున జీతము ప్రభు ఇచ్చును వాణి వాణి క్రియలా చొప్పున జీతము ప్రభు ఇచ్చును దేవుని దృష్టికి నీతి మంతులై సేవ చేయుడి దేవుని దృష్టికి నీతి మంతులై సేవ చేయుడి సేవ చేయుడి దేవుడు మిమ్ము ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి విస్తారమయే కోయువారు లేరు కోతెంతో విస్తారమయే కోయువారు లేరు వాక్య ఖడ్గమును చేబూని లేచి రండి నేడే వాక్య ఖడ్గమును చేబూని లేచి రండి నేడే లేచి రండి నేడే దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం ముందు మీ పిల్లలముగా చేరి మీ సన్నిధిలో ఈ రీతి రాగలిగే శ్రేష్టమైన తరుణం, ఎట్టి అవకాశం ప్రేమించి మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రివి, కనికర సంపన్నుడు, కృప చొప్పున దయచేయవంతుడు, కృపా సమృద్ధిగల దేవుడు, దాక్షిణ్య పొందడం బహుదీర్ఘ శాంతుడు, కోపించునే వాత్సల్యత చూపించేటువంటి దేవుడు సమీపంగా ఉన్నావు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మాట మీరు కలిగి ఉన్న భవిష్యత్ తలంపులు అయితే ఉన్నది ఉద్దేశంలో అనధికల మీ సంకల్పం కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఏలికే జ్ఞాపకం చేసుకోండి. గడిపేటువంటి సమయం మా కొరకు దేవనికరంగా చేయండి. మాతో మీరే మాట్లాడండి, మమ్మల్ని సంధించండి. సమయం ద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం మేము తెచ్చుకోమని అదృశ్యం మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయం కోరుతూ, లేకుండా నేను చేయలేము కూడా విషయంలో ఒప్పుకుంటున్నాం, అంగీకరించు ప్రార్థన లేకేవిస్తున్నా. పరిస్థితులందరూ కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. ప్రతి వారికి అవసరం బాగా మీ ఆత్మచ్చ మీరు అనుగ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మేము తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అయితే మీరే సహాయం చేయండి, మీ సంకల్పం నెరవేర్చి కేవలం మీ యొక్క నామానికి మాత్రం మయం తెచ్చుకోమని అదృశ్య మీ హస్తాలకు అప్పగించుకుంటూ సహాయంను కోరుతూ ఏకీపిస్తున్న పరిస్థితులందరికీ స్తోత్రం నాయన. ప్రతి వారికి కావలసిన భాగం మీ ఆత్మచ్చ అనుగ్రహించి తద్వారా కేవలం మీకే మయమని తెచ్చుకోమని హస్తగతం చేసుకుంటూ కృపను కోరుతూ
యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సౌండ్ వస్తలేదు. కీర్తన 138. నూట ముప్పై ఎనిమిదవ కీర్తన 6వ వచనం. కీర్తన 138:6. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. మొదటి భాగాన్ని గమనిస్తాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యం రాయబడింది యెషయా గ్రంథం 54 అనుకుంటా. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను అంటాడు దేవుడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడు దేవుడు. ఆయనను నలిగిన వారి ప్రాణమును వజ్జింపచేయటకు, విరిగిన వారి ప్రాణం ఉజ్జీవింప చేయటకును, నలిగిన వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటాయబడింది. కాబట్టి దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు. మహోన్నతమైన స్థలముల్లో నివసించున్నటువంటి దేవుడు. కాబట్టి నలిగిన వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మహోన్నతుడైన, మహాగణుడైన, అలాంటి ఉన్నతమైనటువంటి దేవుడై ఉండి కూడా ఆయన కోరింది ఎక్కడ ఎక్కడుంటాడంటే, ఆయన దీన మనస్సు గల వారి యొద్ద, నలిగిన వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసిస్తున్నాను అని రాయబడింది. మరి ఇంకొచ్చు రాయబడింది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని రాయబడింది. యెషయాను చదువుకుంటాం. కాబట్టి దేవుడు ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, అంతేకాదు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినటువంటి దేవుడైన. కాబట్టి ఆకాశ మహాకాశంలో సైతం నిన్ను పట్టజాలవు అని సొలొమోను రాస్తాడు కదా. ఆకాశ మహాకాశంలో సైతము ఆయన్ని పట్టజాలవు. ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాద పీఠము అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో ఇలాగ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే నేను యెహోవా మహోన్నతుడైనను అని రాయబడింది. రెండవది, ఆయన దీనులను లక్ష్య పెట్టును అని రాయబడింది.
లోకంలో అయితే లోకరీతిగా అయితే ఉన్నవారిని ఉన్నవాళ్ళే చూసుకుంటారు, ధనవంతుడిని ధనవంతుడే చూసుకుంటారు, వాళ్ళ స్థాయిని వాళ్ళంతోస్తుతో ఏంటంటే వాళ్ళని వాళ్ళు చూస్తారు. కానీ దేవుని గురించి ఏమైనా మాట ఏంటంటే ఆయన దేనిలోను లక్ష్య పెట్టేవాడు. అందుకని ఎవడు దేనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండను వాడినే నేను దృష్టించున్నాను అని రాయబడింది. వాళ్ళు ఎంత గనులైనా ఎంత ఐశ్వర్యవంతులైనా వారి ఎందు దేవుడు లక్ష్యం ఉంచలేదు, కానీ వాళ్ళని లెక్క చేయలేదు. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండను వాడినే నేను దృష్టించుచున్నాను అని రాయబడింది. దేవుడు దృష్టించేటువంటి మనిషి, దేవుడు లక్ష్య పెట్టేటువంటి మనిషి ఎవరు? దీనుడు కదా. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును అని రాయబడింది. కాబట్టి ఎవరి జీవితంలో అయితే దీనులై ఉంటారో తగ్గించుకొని ఉంటారో, కాబట్టి తమను తాము తగ్గించుకుంటారు, అలాంటి వారిని దేవుడు లక్ష్య పెట్టేవారై ఉన్నారు. అందుకని పలు సందర్భాల్లో దేవునికి వాక్యం సెలవిస్తుంది మనతో, ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడు అని రాయబడింది. కీర్తనకాడు అంటాడు, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అది శ్రమల ఇంట్లో నుంచి అతన్ని రక్షించను అని చదువుకుంటాం. దేవుడు మొరపెట్టగా ఆలకించినటువంటి దేవుడు. పేదరాష్ట్ర పత్రికలు చదువుకుంటాం, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని రాయబడింది. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సామెతలు 3:34 రాయబడింది. సామెతలు 3:34 అపహాసకులను ఆయన అపహాసించను, దీన్ని ఎడల ఆయన దయచూపును అని రాయబడింది. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. కాబట్టి దీనిలో ఎడ దేవుడు ఏం చేస్తాడు? దయ చూపించు వారై ఉన్నారు. కాబట్టి దీనుని లక్ష్య పెట్టు వారై ఉన్నారు, దీనులకు కృపను గ్రహించు వారై ఉన్నారు, దీనులకు దయ చూపించు వారై ఉన్నారు. కాబట్టి దీనులు అయ్యే సాత్వికులు భూలోకం స్వతంత్రించుకుందరు అని రాయబడింది. దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని రాయబడింది. కాబట్టి దేవుడు లక్ష్య పెట్టేటువంటి మనుషుడు, దేవుడు దయ చూపించేటువంటి మనుషుడు, దేవుడు కృపను గ్రహించేటువంటి మనుషులు ఎవరు? దీనులు. అందుకే ఎప్పుడారా ఎవరు దీనిలో వారి దేవుడి నివాసం ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకనే నేను మహోన్నతుడైనను దీన మనస్సు గల వారి యొద్ నివసించుచున్నాను అని చదువుకుంటాం యెషయా గ్రంథం. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో దేవుడు లక్ష్య పెట్టేది కూడా ఎవరిని? దీనులు. ఎవడు తగ్గించుకుంటాడు, తమ్మును తాము తగ్గించుకొని ఆయన వైపు చూస్తారు. ఎవరు తగ్గించుకొని ఆయన దగ్గరికి వస్తారు, ఎవరు తగ్గించుకొని ఆయన పైన ఆధారపడతారు, అలాంటి వారి ఎడల దేవుడు అలాంటి వారిని దేవుడు లక్ష్య పెట్టేవారై ఉన్నారు. దేవుడు హన్నాను లక్ష్య పెట్టాడు, దేవుడు హిజ్కియాను లక్ష్య పెట్టాడు, దేవుడు యెహోషాపాతును లక్ష్య పెడుతూ వచ్చాడు. కాబట్టి వారి జీవితాల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని దేవుడు లక్ష్య పెడుతూ వచ్చాడు తమ్మును తాము తగ్గించుకున్న కారణం చేత. కాబట్టి హిజ్కియా తను తాను తగ్గించుకున్నాడు, తాను మరణమవుతున్నావు కాబట్టి నువ్వు బ్రతకవు ఇల్లు అంటని చెప్పినప్పుడు గోడతట్టు ముఖం తిప్పుకొని దీనుడై మొరపెట్టడం ప్రారంభించినాడు. ఎప్పుడు ప్రార్థించడం ప్రారంభించాడు? అతన్ని చూసి లక్ష్య పెట్టాడు దేవుడు, అతన్ని కన్నీళ్ళు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. కాబట్టి దీనత్వాన్ని దేవుడు లక్ష్య పెడుతూ వచ్చారు. కాబట్టి అలా దేవుడు అతని ఎట్లా మరలి ఆయుష్కాలం దేవుడు పొడిగిస్తూ వచ్చినాడు. దావీదును దేవుడు లక్ష్య పెడుతూ వచ్చాడు. దావీదు పాపంలో పడిపోయాడు,
సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చదువుకుంటాం. పావులు పడిపోయాడు. అలాంటి దావీదును దేవుడు కనికరిస్తూ వచ్చినాడు. నాతాను ప్రవక్తను పంపించిన సందర్భంగా దేవుడిని దర్శిస్తూ వచ్చాడు. అలా ప్రవక్త ద్వారా దేవుడు తనతో మాట్లాడినప్పుడు తను తను తగ్గించుకున్నాడు, దీనుడైనాడు, కాబట్టి క్షమాపణ కోరాడు. అందుకే బలరాం దేవుడు దావీదును లక్ష్య పెడుతూ వచ్చాడు. కాబట్టి ఆధ్యాత్మ జీవితంలో దేవుడు దీనిలోని లక్ష్య పెట్టు వారై ఉన్నాడు. ఆశ తను తను తగ్గించుకోలేదు. తను దేవుని ఆశ్రయించినంత కాలం అతని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు, అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అతని రాజ్యంలో అనగా ఆ దేశం అతని దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు పైన నుంచి తన మనసు త్రిప్పబడిందో, శరీరాన్ని ఆశ్రయించినాడు, లోకరీతికి వెళ్ళడం ప్రారంభిస్తూ వచ్చాడు, అప్పుడు దేవుడు అతన్ని దర్శిస్తూ వచ్చాడు. ప్రవక్త ద్వారా అతన్ని దేవుడు దర్శిస్తూ వచ్చాడు. అయితే అతడు తగ్గించుకోలే, గర్విష్ఠుడైనాడు. కాబట్టి తను తాను తగ్గించుకోవడానికి బదులుగా, దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకోవడానికి బదులుగా ఏం చేశాడు, హెచ్చించుకున్నాడు. ఎత్తు పంపించబడినటువంటి దేవుని దాసుల్ని తాను బంధించినాడు, చెరసాల్లో వేశాడు. కాబట్టి యథార్థ హృదయం లేకుండా తాను కఠినంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అందుకని పిల్లరా, ఆశా పాదముల్లో జబ్బు పుట్టిన వాడై తాను చనిపోతూ వచ్చాడు. ఉజ్జియా కూడా అంతే. కాబట్టి తను 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 తగ్గించుకున్నంత కాలం దేవుడు తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తాను స్థిరపడిన తర్వాత మనసును గర్వించడం ప్రారంభించాడు. ఎప్పుడు గర్వించడం ప్రారంభించినాడో దేవుడు అతన్ని దర్శిస్తూ వచ్చాడు. కాబట్టి అనేక మంది రాజుల జీవితాలను చదువుతూ వస్తే తమను తాము తగ్గించుకున్న వాళ్ళకు దేవుడు కృపను గ్రహిస్తూ వచ్చాడు. అని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. వారి ఏళ్ళ దయ చూపిస్తూ వచ్చినాడు దేవుడు. వారి పక్షముగా సహాయం చేస్తూ వచ్చాడు దేవుడు. కాబట్టి పిల్లరా, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు అయినాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని లక్ష్య పెట్టే దేవుడు అయినాడు. మన జీవితంలో దేవుడు మనకు కృపను గ్రహించే దేవుడు అయినాడు ఎప్పుడు. కాబట్టి ఎప్పుడు తమను తాము తగ్గించుకుంటారు వారికి దేవుడు కృపను గ్రహిస్తాడు. బైబిల్లో శాస్త్రులు అలాగనే ఆ సుంకరి పరిసయుడు అన్నాడు, గమనించండి. పరిసయుడు తగ్గించుకోవట్లే, నేను తను తాను చూపించుకునేవాడుగా, తను తాను హెచ్చించుకునేవాడు ఉన్నాడు పరిసయుడు. అదే సుంకరి తనను తను తగ్గించుకున్నాడు, దీనుడైనాడు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. తనకు తాను దీనుడైన కారణం చేత దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చాడు. దేవుడిని పక్షముగా దేవుడు నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చినాడు. కాబట్టి పిల్లరా, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు దీనులకు కృపను గ్రహించేవాడు, దీనిలో దేవుడు దీనిలో పక్షముగా దేవుడు కృపించే దేవుడు అయినాడు. కాబట్టి విశ్వాసపు యాత్రలో కొనసాగుతున్నప్పుడు గమనిస్తాం. కాబట్టి విశ్వాస ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనిలోను లక్ష్య పెట్టును అంటాయబడింది. కాబట్టి తగ్గించుకున్నటువంటి వారిని దేవుడు లక్ష్య పెడుతూ వచ్చాడు, వారిని చూస్తూ వచ్చాడు, వారి కృపను గ్రహిస్తూ వచ్చాడు, వారికి దేవుడు దయ చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితం ఎలా ఉంది? మనం అహంకారమైనటువంటి మనసు, గర్విష్ఠ హృదయం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అహంకారాన్ని ఎదిరించుతాడు రాయబడింది. దీనిలకు దేవుడు కృపను గ్రహించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కదా, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో విశ్వాస ప్రయాణంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు మన పక్షముగా కృపను గ్రహించారంటే ఏమవసరం? తగ్గింపు, దీనత్వం అవసరం. ఏదో దేవుడు మనకు ఉన్నటువంటి ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడుతుంది. చాలా పర్యాలు గర్వించేవాడు ఉంటాం. మన తలాంతులు, మన వరాలు, మన సామర్థ్యం, మనకున్నటువంటి స్థాయి, మనకున్నటువంటి అంతస్తులు, మనకున్నటువంటి హోదాను బట్టి చాలాసార్లు గర్వించేటువంటి స్థితిని గలవారమై ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో కొనసాగుతున్నప్పుడు దీనత్వం, తగ్గింపు. ఎవరి జీవితంలో తమను తాము తగ్గించుకున్న వారైనారు, వారిని దేవుడు హెచ్చించే వారైనారు. కాబట్టి
ఉదయకాలం పూట ప్రార్థనలు ఏకేవిస్తాం, ప్రార్థనలో ఏకీవించి పరీక్షించుకుంటాం మనల్ని మనం. హృదయాంతరంగం ఎలా ఉంది? దేవుని ఎడ్ల విశ్వాస ప్రయాణంలో మనసు తట్టి వారమై కలవారమైంటున్నాం. అయితే పరీక్షించుకొని ప్రార్థనలు ముందుకు కొనసాగుతాం.